ఓం నమో నారాయణాయ ఇప్పుడు నేను ఓం నమో నారాయణ అని అన్నాను కానీ ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ మీరు వింటే మీకు అయోమయంలో పడే ఆస్కారం ఉంటుందండి ఏమో అంటారు కదా శాస్త్రం దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుందని అట్లా ఉంటుందండి ఈ స్టోరీ అసలు మనని కన్ఫ్యూజన్లో పడేస్తుంది అనమాట అయితే ఈ స్టోరీ చాలా బాగుంటుందండి మీరు స్టోరీ కాదండి అసలు ఇది నేను ఫస్ట్ చెప్పాల్సింది కొంచెం సేఫ్ అయినగా చెప్తున్నా ఇది స్టోరీ కాదండి ఇది రియల్ స్టోరీ ఇది నిజంగా జరిగిన విషయం అనమాట ఒక ఇరవై సంవత్సరాల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జరిగింది ఇది అది మా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్న ఈ సంఘటన అనమాట అంటే వాళ్ళు మా పెద్దవాళ్ళు కంటే వాళ్ళకు ముందు జరిగిందనమాట అంటే దాదాపు ఇది ముప్పై నలభై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన అనమాట అయితే అది మేము వినడం జరిగింది అది మేము పెద్దగా అయిన తర్వాత కూడా మాట్లాడుకుంటుంటే వినడం జరిగింది అయితే అది ఆ ఊరిలో ఒక ఊరు అనమాట అది అది మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు అనమాట అంటే అది అప్పటి సంఘటన కాబట్టి చెప్తున్నాను అనమాట అయితే ఆ ఊరిలో ఒక కుటుంబం ఉండేదంటండి ఆమెకి ఐదుగురు పిల్లలు అనమాట ఒకరు వెనుక ఒకరు పిల్లలు కొడుతూనే ఉన్నారనమాట అయితే ఆ వీధిలో ఆ ఊరిలో ఆమె ఇంటికి ఎదురుగానే ఆ కుటుంబానికి ఐదు మంది పిల్లల్ని కన్నా తల్లి ఉంది కదా ఆ కుటుంబానికి ఎదురుగానే ఇంకొక ఒక వ్యక్తి నివసించేవాడు అతడు అరవై ఐదు సంవత్సరాల వృద్ధుడు అనమాట సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అనమాట ఆ వ్యక్తికి ఆ వృద్ధుడికి పెళ్ళి కాలేదన్నమాట ఎందుకంటే తనకు ఒక చెయ్యి ఉండదు ఒకటే చెయ్యి ఉంటుంది అనమాట ఓన్లీ రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మాత్రమే ఉందన్నమాట అతనికి అతను ముస్లిం వ్యక్తి అనమాట అతని ఎవరు ముస్లిం వ్యక్తి షేక్ మహమ్మద్ అతని పేరు షేక్ మహమ్మద్ అయితే ఈ ఈ ఐదుగురు పిల్లల్ని కన్నా తల్లి చాలా అనారోగ్యానికి గురైందనమాట అంటే ఫస్ట్ నుంచి ఆమె బాగుండదు అయినా కూడా అప్పట్లలో ఆపరేషన్లు చేయించలేదండి కాబట్టి ఐదుగురు పిల్లల్ని అనేసింది ఒకరిని చాకలేక ఆమె ఏం చేసిందంటే ఆ షేక్ మొహే షేక్ మొహమ్మద్ అనే వ్యక్తికి అరవై ఐదు సంవత్సరాల వృద్ధుడుకి అంటే ఆ వృద్ధుడు అందరి పిల్లల్ని ఎత్తుకునేవాడండి మామూలుగా ఆ పిల్లలంటే చాలా ఇష్టం ఆ వృద్ధుడికి అయితే ఈ తినేం చేసింది ఐదుగురు పిల్లలు కదా తన పెద్దకు పెద్ద కొడుకు అయినటువంటి ఈ రాము అనే రాముడు అనమాట రాముడు అని పేరు పెట్టుకునే వాళ్ళు రాము రాము అని పిలిచేవాళ్ళు అయితే ఈ రాము అనే అబ్బాయిని ఇట్ట పుట్టగానే ఆమెకు వెనకాల నలుగురు మంది పిల్లలు పుట్టిరు కదా ఎంబటెంబటే సంవత్సరానికి ఇద్దరు అట్లా అంటే నరకు ఇద్దరు అట్లా పుట్టేసినారు అనమాట ఎంబటే కనగానే మళ్ళీ ఒక టూ మంత్స్కే మళ్ళీ ఆమె గర్భిణి దాల్చడం అనమాట అట్లా అందుకని ఆమె వీక్నెస్ అయిపోయి అట్లా ఆ పెద్ద బాబుని ఏం చేసింది రాముడు అనేవాడిని ఆ ముస్లిం వ్యక్తికి ఒప్పగించింది అనమాట అంటే ఎదురు ఇల్లే అనమాట ఎదురుగిల్లే ఆ ముస్లిం వ్యక్తి ఏంటంటే ఎత్తుకోవడమే కాకుండా పెంచుకోవడం స్టార్ట్ చేసింది అనమాట ఎవరిని ఈ రాముడిని ఇక పెంచుకోవడం స్టార్ట్ చేసిండు ఆ మిగతా నలుగురిని కూడా ఈ షేక్ మొహమ్మద్ అనే తాతగారు చాలా బాగానే చూసుకునేవాడు ఎత్తుకునేవాడు కానీ ఈ రాముడు అనే పిల్లగాన్ని మాత్రం తన దగ్గరే పడుకోబెట్టుకోవడం ఆ ఒక్క చేతితోనే అతను ఎన్నో పనులు చేసేవాడు అంటే అతనికి ఆ ఒక్క చెయ్యి ఇంకొక చేయి ఎలా పోయిందంటే పిండిమిల్లులో చేయి పెట్టినప్పుడు ఆ పిండిమిల్లులో కట్ అయిందంట అండి ఆ చెయ్యి కాబట్టి అతనికి పెళ్ళి కూడా కాలేదనమాట ఆ వ్యక్తికి కాబట్టి అతను ఒక్కడే ఉంటాడనమాట ఆ పూరి గుడిస కూడా అతంది అనమాట సొంతిల్లు అయితే ఏం జరిగింది ఆ ప్లేస్ కూడా అతనిది సొంతదనమాట అయితే ఏం జరిగిందంటే ఈ రాముడు అనే అబ్బాయిని ఈ షేక్ మొహమ్మద్ అనేటి ఆయన పెంచుకోవడం జరిగిందండి ఎలా అంటే ఆ బాబు సెవెంత్ క్లాసుకు ఎయిత్ క్లాస్కి వచ్చే వరకు ఆ బాబు షేక్ మొహమ్మద్ దగ్గరనే పెరిగిందనమాట అంటే ఎదురిల్లి వాళ్ళ అమ్మ వాళ్ళిల్లైనా కూడా అదేదో వాళ్ళు పరాయి వాళ్ళలాగా వాళ్ళని చూసేవాడు అనమాట ఎప్పుడో ఒకసారి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు ఏం కూర చేశారు అని అడుగుతుండే అనమాట ఈ కూర చేశాను బాబు కా తింటావా అని చెప్తే వేసిస్తే గిన్నెలో వేసిస్తే పట్టుకెళ్ళిపోయి ఆ తాత మనవడు ఇద్దరు కలిసి తినేవాళ్ళు అనమాట అట్లా ఉండేదన్నమాట అనుబంధము అట్లా అయిపోయింది ఎందుకంటే ఆ ముస్లిం తాత దగ్గరనే ఈ రాముడు అనే బాలుడు పెరిగాడు అనమాట ఇంకా అందుకనే వాళ్ళ అమ్మ నాన్న అంటే పెద్దగా ఎఫెక్షన్ లేకపోవడము అక్క చెల్లెండ్లు అన్నా కూడా చెల్లెండ్లు తమ్ముండ్లు వాళ్ళంటే కూడా పెద్దగా ఎఫెక్షన్ అనేది ఏం లేదు మామూలుగా ఆడుకునేవాడు కానీ తాత దగ్గరనే ఉండేవాడు అనమాట ఎక్కువ శాతం ఇంకా ఆ తాత దగ్గర ఉండే కాలంలో ఏం జరిగిందో చెప్తాను వినండి ఆ తాత ముస్లిం వ్యక్తి కాబట్టి ఏం జరిగేదంటే అల్లాహు అక్బర్ అని చెప్పేసి నమాజులు చదవడము అవన్నీ చదవడము అవన్నీ అనమాట అయితే ఈ వ్యక్తి రాముడు ఆ ముస్లిం వ్యక్తి దగ్గర మన దేవుడు ఈతనే అనుకొని అల్లాహు అక్బర్ అని చెప్పేసి ఆ అక్బరే అనుకొని ప్రార్థనలు చేయడము ఖురాన్ చదవడము అవన్నీ నేర్చేసుకున్నాడు అనమాట ముస్లిం లాంగ్వేజ్ కూడా వచ్చేసింది అనమాట ఆ అబ్బాయికి ఇంకోటి ఏంటంటే ఇటు సైడ్ ఇంకా వాళ్ళ ఇంటికి ఎదురుగానే వాళ్ళ మమ్మీ డాడీ కదా వాళ్ళ అమ్మ నాన్నల ఇల్లు కదా ఉగాదికి సంక్రాంతికి అట్లా వెళ్ళడము రామాయణ పఠనాలు జరగడము వాళ్ళ మమ్మీ కూడా ఎప్పుడన్నా అక్కడ తీసుకెళ్ళడము గుడికి తీసుకెళ్ళడము బలవంతంగా రారాయి ఒక్కరోజు అని చెప్పేసి తీసుకెళ్ళడము అట్లా జరిగేది అనమాట ఇంకా అబ్బాయికి రామాయణాలు మహాభారతనాలు కూడా భారతాలు కూడా తెలవడం జరిగింది మన రాముడు గుడికి వెళ్ళడము జరిగింది అన్ని మామూలుగా ఉగాదికి ఉగాది పచ్చడి తినడము రామాయణం రాముడు రాముల వారి పెళ్ళికి వెళ్ళడము ఇటు నుంచి ఇటు జరుగు ఇవి జరుగుతున్నాయి అటు నుంచేమో సంపూర్ణంగా కురాను అవన్నీ చదవడం జరుగుతుంది అనమాట ఈ అబ్బాయికి గందరగోళం ఏం పడలేదు చిన్నగా ఉన్నాడు కదా ఇటు ఇటే చేస్తున్నాడు అనమాట అటు అటే చేస్తున్నాడు అనమాట అన్నమాట అయితే ఈ అబ్బాయిని ఏం ఇంకా ఈ అబ్బాయి ముస్లిం దేవుడు దర్గాలల్లకి తిప్పడం కూడా జరిగింది ఆ ముస్లిం తాతగారు కాబట్టి ఇద్దరు దేవుళ్ళ మీద సద సదాభిప్రాయంతోనే ఉండేవాడు అన్నమాట అంటే ఇద్దరు దేవుళ్ళు దేవుళ్ళే ఒక్కరిని కూడా కించపరచడం అనేది జరగకపోయేది ఎందుకంటే పెరిగిందే ముస్లిం తాత దగ్గర కదా మళ్ళా పుట్టిందేమో ఇక్కడ తెలుగు వాళ్ళ దగ్గర కాబట్టి మర్యాదగా ఉండేవాడు అనమాట ఇట్లా మతభేదాలు అవన్నీ అనేవి చిన్నతనం కదా పెద్ద అయినాక కూడా అలా ఏం జరగలేదనమాట ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ బాబు అల్లా అని కూడా అనేవాడు అనమాట అల్లా అని అట్లా అనమాట ఇంకా ఈ ముస్లిము ముస్లిమ్స్ తెలుగు వాళ్ళ జరిగింది కదా ఇప్పుడు క్రిస్టియన్స్ దాంట్లో ఎలా వెళ్ళాడు ఈ బాబే క్రిస్టియన్స్ దాంట్లో ఎలా వెళ్ళాడంటే చెప్తాను వినండి ఆ బాబు ఏం వెళ్ళలేదండి క్రిస్టియన్ దాంట్లో ఆ బాబు ఏం వెళ్ళలేదు కానీ ఆ బాబును వీళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఏం చేసారంటే వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అన్ని బాధ్యతలు వాళ్ళ అమ్మ నాన్నలే కానీ పెంచిందేమో ముస్లిం తాత అయితే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చిన్నప్పుడు ఏం చేశారంటే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు వచ్చినాక ఆ బాబును క్రిస్టియన్ స్కూల్లో వేశారనమాట ఎందుకో తెలుసా వీళ్ళు పేదవాళ్ళు కదా చాలామంది పిల్లలు కదా పిల్లలు చాలామంది ఇంకా ముస్లిం తాత మాత్రమైనా గొప్పవాడు అనుకుంటున్నారా ఏం కాదు ఏదో పెన్షన్ వస్తే ఏదో వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఆ కాలంలో పెన్షన్ వస్తే దాంతోనే బ్రతికేవాడు అనమాట ఊర్లలో బతకడం కొంచెం ఈజీ కదా కూరగాయలు అన్నీ అక్కడనే పండిస్తారు కాబట్టి తక్కువ రేట్లుంటే ఎట్లనే ఒకటిలో ఒక ఒక వ్యక్తి కాదు కాబట్టి ఎట్నో అనమాట ఈ అబ్బాయికి తిండి పెట్టేవాడు మంచిగా ప్రేమగా చూసుకునేవాడు అన్నం తినిపించేవాడు అట్లా ఏడో తరగతిలో కూడా అన్నం తినిపించేవాడు అంటే చాలా ప్రేమగా చూసుకునేవాడంట ఇంకా వీళ్ళ మమ్ వీళ్ళ అమ్మనన్న వాళ్ళు ఏం చేశారంటే రాముడు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు క్రిస్టియన్ స్కూల్లో అక్కడే బట్టలు ఇస్తారనమాట చదువుకోవడానికి బుక్స్ ఇస్తారనమాట క్రిస్టియన్స్ స్కూల్ అనమాట అది వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా స్కాలర్షిప్ కింద మనీ ఇస్తారు మళ్ళీ ఇంకా క్లాత్స్ ఇస్తారు వేసుకోవడానికి మంచిగా ఫుడ్ కూడా పెడతారనమాట మధ్యాహ్నం ఆ క్రిస్టియన్ స్కూల్లో చదివిండు అనమాట ఆ బాబు ఇలా నాన్న వాళ్ళు డబ్బులు లేక ఆ స్కూల్లో వేసారనమాట ఇంకా బాబుకు మీరు చెప్తే నమ్మరు ఆ స్కూల్లో ఏం చేసేవాళ్ళంటే సాటర్డే సాటర్డేనో ఫ్రైడే ఫ్రైడేనో ఆ క్రిస్టియన్ స్కూల్కి ఆనుకొని ఒక పెద్ద చర్చ్ ఉండేదంట ఆ చర్చ్కి తీసుకెళ్ళి ఆమెను ఆమెను అనిపించేసి ఆ ప్రార్థనలు అవన్నీ చేపించి వాళ్ళకు జీసస్కి మొక్కుపించేవాళ్ళండి క్యాండిల్స్ వెలిగింపజేసి జీసస్కి జీసస్ కథలు అన్నీ వచ్చేసినాయి బైబిల్ వంచేవాళ్ళు వాళ్ళు అనమాట వాళ్ళు ఆ బైబిల్ తీసుకొని చదవడము ఈ అబ్బాయి మళ్ళీ ఆ బైబిల్ చదవడము ఏసుక్రీస్తు అంటే ఇష్టం అనమాట స్కూల్లో మెయిన్ గేట్ దగ్గరనే పెద్ద మన మనకంటే నిలువెత్తు విగ్రహము ఏస్తుక్రీస్తు విగ్రహం పెట్టేవాళ్ళు అనమాట స్కూల్ లోపలికి వెళ్తూ వెళ్తూ ఏస్తుక్రీస్తుకి ఇట్లా ఆమెను అంటారు కదా ఇట్లా నుదురు దగ్గర ఇక్కడ ఇట్లా పెట్టుకొని కిస్ చేసుకోవడం జరుగుతుంది కదా అట్లా మొక్కుతారు కదా క్రిస్టియన్స్ అట్లా మొక్కుకుంటేనే ఆ స్కూల్లోకి వెళ్ళడం జరిగేది అనమాట లోపలికి స్కూల్ లోపలికి అదొక ఆనవాయితీ అనమాట కాక ప్రార్థనలు వాళ్ళు జీసస్ జీసస్ అని చెప్పేసి బాగా ప్రేమ ఏర్పడిపోయేదనమాట అంటే అట్లా జీసస్ మీద ప్రేమ కలిగేటట్లు వాళ్ళు చేసిరనమాట అయితే ఈ బాబు కూడా ఏంటంటే జీసస్ని కూడా ప్రేమగా మనసులో ముద్రపడిపోయింది అనమాట ఏమైనా కష్టం వచ్చినా ఏమైనా బాధ కలిగినా కూడా ఎగ్జామ్స్లల్లో ఏమైనా ఇదైనా కూడా జీసస్ జీసస్ అని అనడము ఆ జీసస్ ఆ అబ్బాయికి కనిపించడము అంటే జీసస్ అంటే ఇష్టం అనమాట జీసస్ తన కోరికలు నెరవేరుస్తున్నాడు అని ఒక నమ్మకం అనేది అయితే ఆ అబ్బాయికి కలిగిపోయింది అనమాట కాబట్టి జీసస్ని కూడా ప్రేమించడం స్టార్ట్ చేసింది అనమాట ఇక్కడ అక్బర్ అల్లాహు అక్బర్ ముస్లిం దేవుణ్ణి ప్రేమించడం చేస్తున్నాడు ఇటు ఏంటి జీసస్ని ప్రేమించడం చేస్తున్నాడు అప్పుడప్పుడు ఈ అబ్బాయికి అల్లా కనిపిస్తున్నట్టే జీసస్ కనిపిస్తున్నాయి జీసస్తో పాటు రాముడు కూడా కనిపించేవాడు హనుమంతుడు కూడా కనిపించేవాడు మూడు చోట్లకి ఈ అబ్బాయి ప్రవేశించడం అనేది జరిగిందనమాట స్కూల్లో కూడా ఎంత ఎట్లుంటుందంటే ఎప్పుడూ అందులో ఉన్నవాళ్ళు కూడా నన్నులే అనమాట నన్నులు ఉంటారు కదండి సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు నన్నులు తెల్ల బట్టలు వేసుకొని వాళ్ళే ఆ స్కూల్లో టీచర్స్ కూడా అనమాట ప్రతి ఒక్క సబ్జెక్టుకి టీచర్స్ కూడా వాళ్ళే వాళ్ళు ప్రేమతోని తలనిమ్రముడు మెల్లిగా మాట్లాడడం అనేది సున్నితంగా మాట్లాడడం అనేది జరిగి ఈ రాముడికి ఇంకా మూడు మతాల మీద సదాభిప్రాయం ఏర్పడింది ముగ్గురు దేవుళ్ళ యొక్క ముద్ర అనేది లోపల అనమాట తను ఏ కులానికి ఏ మతానికి చెందినవాడు అంటారు మీరు ఇప్పుడు చెప్పండి తను ఒక్క దేవుణ్ణి కూడా విమర్శించలేడనమాట అతను అందరి దేవుళ్ళు అతనికి ప్రియతమైన వారన్నమాట మనం ఎట్లా రాముణ్ణి సాయిబాబాను ఎట్లా పూజిస్తాము ఆయన అల్లాను పూజిస్తాడు క్రి జీసస్ అంటే ఇష్టమో మళ్ళీ మన అంటే కూడా ఇష్టము ఇంకా ఆ వ్యక్తి ఇప్పటికి కూడా అతను వృద్ధుడైపోయాడు అంటండి ఇప్పుడు ఇప్పటికీ కూడా అతను సర్వమతాలను అతను ప్రేమిస్తాడంటండి అందరూ వాళ్ళే అని అంటాడు ముస్లిం తాత ముస్లిం అయ్యి ఉండి కూడా ఆ తాత ఎంతో ప్రేమగా ఈ అబ్బాయిని ఏడో తరగతిలో కూడా అన్నం అంటే ఎంత ప్రేమగా పెంచిండు ముస్లిం తాత అంటే మా ఈ మతాలు ఇవన్నీ అనుకుంటాం కానీ మనము ఇక్కడ ముస్లిం తాతనే ఈ రాముణ్ణి ఇంత ప్రేమగా పెంచిండు వాళ్ళ అమ్మ నాన్న కూడా ప్రేమగా పెంచలేదండి ఎందుకంటే వాళ్ళు బాధ్యతలతో ఎప్పుడు విసుగ్గా ఉండేవాళ్ళు నలుగురు ఐదుగురు పిల్లలు కాబట్టి విసుగ్గా ఉండి ప్రేమగా ఏం పెంచలేదు నన్ను అడిగితే ఈ రాముడికే ముస్లిం తాత యొక్క ప్రేమ దొరికింది కానీ మిగతా నలుగురైతే పాపం వాళ్ళ అమ్మ యొక్క ఈసడింపులు సడింపులు వాళ్ళతోనే అనమాట అంత ప్రేమగా ఏం పెరగలేదు గారాభంగా ఏం పెరగలేదు అనమాట ఈ ఈ రాముడే చాలా చక్కగా జరిగింది అనమాట తర్వాత ఏ ఏదో కొంత అమ్మ వాళ్ళు తల్లి కన్న తల్లి కాబట్టి రాముడిని తీసుకొచ్చి గుళ్ళకు గోపురాలకు తిప్పడం ఏదో రామాయణం చెప్పడం అటువంటి కొన్ని జరిగినాయి కాబట్టి అట్లా తెలుగుదేవుళ్ళ దగ్గర రాముడికి అక్కడ ప్రవేశం వచ్చింది ఇక్కడ తర్వాత జీసస్ క్రీస్ట్ కొన్ని సంవత్సరాలు క్రిస్టియన్ స్కూల్లో చదవడం మూలంగా క్రిస్టియన్ మతం మీద కూడా ఎంతో సదాభిప్రాయమే ఏర్పడింది అనమాట వాళ్ళు ఎన్నో దానాలు ధర్మాలు చేసి మధ్యాహ్న భోజనం పెట్టి బుక్స్ ఇచ్చి స్కాలర్షిప్లు ఇచ్చారు అది కాక జీసస్ మీద విపరీతమైన ప్రేమ అన్నమాట జీసస్ని చూస్తేనే కళ్ళల్లో నుంచి నీళ్లుగారేవనమాట అతనికి కాబట్టి ఏ మతాన్ని కూడా అతను దేశించలేదండి ఈ మీకేమనిపిస్తుంది ఈ స్టోరీ వింటే మనము మత మతాల గురించి కొంతమంది పోట్లాడుకుంటూ ఉంటారండి ఆ విషయంలో ఈ స్టోరీ ఎందుకు చెప్పానంటే అసలుకి మీరు ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో దయచేసి తెలియజేయండి ఇప్పుడు ఈ ఈ బాబు ఎవరిని ప్రేమించాలి అనమాట ఎవరిని ఏ మతాన్ని ఇష్టపడాలి అనమాట మూడు మతాలని ఇష్టపడుతుండు అది కరెక్టే కదండి నాకైతే అది కరెక్టే అనిపించిందండి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో దయచేసి తెలియజేయండి